జాబ్స్ హైదరాబాద్ ఛానల్కి స్వాగతం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ కోసం వేకెన్సీస్ పడ్డాయి. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇండియన్ నేషనల్స్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్కి చెందిన అభ్యర్థులు బోత్ మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఇస్ ఎనీ డిగ్రీ. మీకు ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు మీ జాబ్ ప్రిఫరెన్సెస్ గురించి మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో మీ ముందుంచుతాం. ఈ వేకెన్సీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ జనవరి 5th నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ మొదలయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈస్ 25th జనవరి. వేకెన్సీస్ వచ్చి అసిస్టెంట్ గ్రేడ్ 1లో హెచ్ఆర్ విభాగంలో అండ్ ఎఫ్ఎండ్ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్లో ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ పడ్డాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ పడ్డాయి. శాలరీ మాటకు వస్తే 21,500 ప్లస్ అలవెన్సెస్ అంతా కలిపితే మీకు 30,000 ప్లస్ శాలరీ స్టార్టింగ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ అన్ని పోస్టులకి మీకు ఎనీ డిగ్రీ 50% క్వాలిఫికేషన్ ఉండాలి. తోపాటు మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. మినిమం 6 మంత్స్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. మీకు దీనికి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు మీకు కంప్యూటర్ బేస్డ్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. మీరు కనుక ఈ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ త్రూ అయితే మీకు డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ 2 దశల్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దానికి డ్యూరేషన్ వచ్చి 1 అవర్. అడ్వాన్స్ లెవెల్కి డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 10 క్వశ్చన్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ 40% ఉండాలి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫై పర్సంటేజ్ వచ్చి 30%. అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్ 2 అవర్స్కి కండక్ట్ చేస్తారు. మీరు కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్ 2 అవర్స్ టైం డ్యూరేషన్ అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 25 మార్క్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్కి 25 మార్క్స్. అలాగే 3 మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 మార్క్ విల్ బీ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ కేటగిరీకి అయితే 30%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 20%. ఎవరైతే బోత్ ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్ లెవెల్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే ఇమీడియట్ పోస్టింగ్ ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మేము డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. పర్టికులర్ ఎగ్జామ్కి ఎటువంటి ఫీ లేదండి. మీరు ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.